డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. ప్రతిరోజు మీరు దంతాలను శుభ్రం చేసుకునే బ్రష్ను మార్చకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇక పూర్తి వివరాలకు వెళితే, ప్రతిరోజు దంతాలను బ్రష్ తోటి శుభ్రం చేసుకోవడం మన దినచర్యలో భాగం. ఆరోగ్యకరమైన నోటి పరిశుభ్రత, ప్రకాశవంతమైన చిరునవ్వును కాపాడుకోవడానికి బ్రష్ చేయడమే ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు. అయితే ఒకే బ్రష్ను చాలా రోజులు వాడటం వల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్ మార్చాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సిఫారసు చేస్తుంది. ఒకవేళ బ్రష్ అలా మార్చకుండా వాడుతున్నట్లయితే అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. టూత్ బ్రష్ను మార్చకుండా అలాగే వాడుతున్నట్లయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేవి ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా జలుబు, ఫ్లూ, గొంతు లేదా ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ టూత్ బ్రష్ ముళ్ళలో సూక్ష్మక్రిములు దాగి ఉంటాయి. అవి మీ అనారోగ్య శాతాన్ని పెంచుతాయి. టూత్ బ్రష్ నోటిలోని మిలియన్ల సూక్ష్మజీవులను తొలగించే క్రమంలో అందులోనే కొన్ని క్రిములు దాగి ఉంటాయి. అవి గాలి ద్వారా తమ స్థిరత్వాన్ని పెంచుకుంటాయి. అంతేకాకుండా అవి అధిక స్థాయిలో బ్యాక్టీరియా మరియు ఫంగస్ను అభివృద్ధి చేస్తాయి. కాబట్టి మీ టూత్ బ్రష్ ఎవరితోనూ పంచుకోవద్దు మరియు బ్రష్ చేసే ముందు బాగా కడగాలి. అలాగే బ్రష్ లోపలన్న శిథిలాలను తొలగించడానికి బ్రష్ను షేక్ చేస్తూ కడగడం మర్చిపోవద్దు. మరియు ఇతర బ్రష్లతో మీ బ్రష్ను కలిపి ఉంచవద్దు. ఇంకా కవర్లో బ్రష్ పెడుతున్నట్లయితే అందులోని తేమ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కావున ఒక చిన్న నిర్లక్ష్యం చాలా ఇబ్బందిని కలిగించవచ్చు. సో మీరు 4 నెలలైనా బ్రష్ను మార్చకుండా పోయినట్లయితే వెంటనే మీ బ్రష్ను మార్చండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.